నమస్తే, ఉమ్మడి జిల్లా వార్తలకు స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి కొంతమంది కార్యకర్తలను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ న్యూ టౌన్ లోని బీఆర్ఎస్ పార్టీల కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీలో చేరికల అనంతరం మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వివిధ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఎంతో మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత రైతు బీమా గానీ, ఆసరా పెన్షన్ కళ్యాణి గానీ, మరియు లక్ష్మీ షాది ముబారక్, ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని, ఈ అభివృద్ధిని చూసి ఎంతో మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని, ఇది చూసి కొంతమంది ఓర్వచాలని మాటలతో దూషణలు దిగుతున్నారని, వారికి కాలమే బుద్ధి చెప్తుందని, రానున్న రోజుల్లో కేంద్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కీలకం కాబోతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజల అభివృద్ధి మా ధ్యేయంగా చేస్తున్నాం, కనుకనే మాకు పట్టం కట్టారని, 70 సంవత్సరాలు పాలించినా ఏం చేయలేని మీకు మాట్లాడే అర్హతనే లేదని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి, ప్రతి ఒక్కరికి సమానమైన స్థానం టీఆర్ఎస్ పార్టీలో ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉపాధి సంపాదించుకోవాలి.
జిల్లాకు సంబంధం ఉండదు. ఖచ్చితంగా ఒక నగరంగా తీర్చిదిద్దాం. అన్ని వనరులు ఉన్నాయి, కానీ ఏ వనరు లేదంటూ మనం భోషణ చేసారు. నది ఉన్నా నది లోపల ఉంది, గౌరవం ఉంది, మన ఆయుధం ఉన్న చేసారు, చేస్తామని చెప్పాము. కానీ చాలా మంది నమ్మలేదు. ఈరోజు మహబూబ్నగర్ అనేది హైదరాబాద్ సమాంతరంగా జరగబోతుంది. ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అనేక రంగాల్లో మరి చిన్న పని మా డబ్బులను ఎదురవే పడి వ్యాపారం మొత్తం 5,000 బట్టలు రావడం ఎదురవే బంగారం ఎదురవే మరి చిన్న పని ఎదురవడం దొరికి హాస్పిటల్ కోసం కూడా హైదరాబాద్ కల్పన వచ్చిన కూడా హైదరాబాద్ కూడా పత్రం లేదు. ఇలా వైద్యరంగం కానీ విద్యారంగం కానీ ఎన్నో బీసీ హాస్టల్ జిల్లాలో దాదాపు 8 బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ మైనార్టీ హాస్టల్ అదేవిధంగా పాలూరు యూనివర్సిటీకి దాదాపు 100 కోట్లతో యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ అదే పెద్ద కాలేజ్ కాబోతుంది. మళ్ళీ పాత కాలేజీ 500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే మహబూబ్నగర్లో ఆ రోడ్డు ఒక 2,000 గజాల భూమి ఉన్నా కూడా ఎవరు అడుగుతుంది. ఇలా 2,000 గజాల భూమి ఉంటే మినిమం 50 లక్షలు విలువ 10 లక్షలు విలువ ఉందని 50 లక్షల డబ్బులు మీరు తీయకపోయినా ఈ డెవలప్మెంట్ వల్ల ఆటోమేటిక్గా బ్యాంక్ యొక్క ప్రాపర్టీ డెవలప్ అవ్వడం ఉపాధి అవకాశాలు దొరకడం రేపు ఐటీ ఆ ప్రాంతం వస్తుంది. దాని తర్వాత మనకు ఉద్యోగ అవకాశాలు దొరకడం అదేవిధంగా ఇప్పుడు డబ్బులు అయిపోయింది రైల్లో 2 నెలలు స్టాప్ చేస్తాం. హైదరాబాద్ రవాణా వ్యవస్థ మరణాల నుంచి హైదరాబాద్కు చాలా మంది ఇబ్బంది కావాలి. ఇక్కడనే వచ్చి వైద్యం చేస్తుండేప్పుడు కొంత మెడికల్ కూడా తయారు చేయబోతా ఉన్నాం. ఇదే నా ఒక్క సాధ్యం కాదు, మీ అందరి సహకారం ఉంటే పనిచేయచ్చు. రేపు బాలకరంలో మన పిల్లలు పిల్లలు వస్తారు, వాళ్ళకు మంచి లేదు, కరెంట్ లేదు, ఇక్కడ అస్తవ్యస్తం ఉందంటే ఎవరు రాదు. అన్ని ఉన్నాయి అంటే హైదరాబాద్ ఇదే బాగుంది, ఒక గంట మరో హైదరాబాద్ కావచ్చు, ఇక్కడే బ్రహ్మాండం ఉందని చెప్పి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. మేము ఆలోచన చేసేది భక్తులు ఉండాలి, చదువుకునే యువకులకు ఉపాధి అవకాశాలు ఉండాలి, మంచి చేయాలంటే అవసరం. మనం ఏ కులంలో ఉంటామని కొనుక్కోలేదు, ఏ మతంలో ఉంటామని కొనుక్కోలేదు. కానీ ఈ జిల్లాలో కులం పేరుగా మతం పేరుగా రాజకీయం చేస్తూ వాళ్ళ రాజకీయ అవసరాలకు కులం మతాలు చిచ్చుపెట్టి వాళ్ళే రాజ్యాంగం ఆమోదించాలని చెప్పి కేవలం 10 మంది నాయకులను దృష్టి పెట్టుకొని జిల్లాను సర్వనాశనం చేసింది. జిల్లాను బాగు చేయాలని ఎవరు వస్తే మహబూబ్నగర్ జిల్లా డెవలప్మెంట్ గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అభివృద్ధి చేసడం గురించి చూసి మేమంతా ఆయన బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ బీజేపీ నుంచి మా యొక్క సభ్యత్వాన్ని విత్డ్రా చేసుకొని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మాతో పాటు దాదాపుగా మా సరౌండింగ్ 9వ వార్డులో ఉన్నటువంటి యువకులు దాదాపు 300 మంది మాతో పాటుగా ఈరోజు జాయిన్ కావడం జరిగింది. నేను ముఖ్యంగా మహబూబ్నగర్లో ఉన్నటువంటి యువతకు కోరడం ఏంటంటే నిజంగా అభివృద్ధి జరుగుతుంది కనుక అందరూ కూడా అన్నగారి అడుగుజాడలు నడవడానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుచున్నాను. మిలాదున్ నబీ పండుగను పురస్కరించుకుని గద్వాల జిల్లా కేంద్రంలోని మసీద్ అన్వర్లో శుక్రవారం మధ్యాహ్నం ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు మున్నా భాషా పాల్గొని పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఎట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన రఫీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ అల్తాఫ్, పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ రెహమత్, హనీఫ్ సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం మండల అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
అఖిలా బేగం ఖైరున్ బేగం అమోజర లాంకడము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య బోలి కురిశెట్టి కాలనీలో వివిధ కాలనీలో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు రావడంతో అక్కడి కాలనీ వాసులు తినుబండారాలు వర్షం నీళ్లలో తడవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోకి నీళ్లు రావడం అధికారులకు తెలియదా? ఇంకా రానున్న రోజుల్లో వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికైనా వాటిని పట్టించుకుని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని, తగు చర్యలను తీసుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ఆక్రమణకు గురైంది మీకు తెలుస్తుందా? మరి పర్మిషన్లు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇలాంటి వాళ్ళని ఇచ్చేటప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు తెలియదా అని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఆక్రమణకు గురయ్యాయని వాటిని తొలగిస్తామని ఇప్పుడు అంటున్నారు, మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు మీకు ఏం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఏదో పట్టుకొని ఏదో చేశామన్నట్టుగా ఉండడం ఇది సరైనది కాదని, ఇప్పటికైనా రానున్న వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికైనా వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పెద్ద చెరువులోకి నీరు రాకుండా మళ్లించడం సరికాదని ఆయన అన్నారు. డిజైన్ మార్చాలి ఇయ్యాల కాదు, నేను మొదలు చెప్తున్నాము. ఈ తూములు జాగ్రత్తండి, ఎందుకంటే ఇంకా కూడా వర్షాలు వస్తున్నాయి. మొత్తం డైవర్షన్ అయ్యే విధంగా కంప్లీట్ చెప్పి డైవర్షన్ అందరము చేసుకుని ఆ ఉంటాయి కదా డీలర్లు డైవర్కి విరుద్ధంగా ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళంతకు వాళ్ళు విర్రవీగుతున్నారో, ప్రకృతి వాళ్ళ పని ఏ విధంగా ఎక్కడి నుంచి నీళ్లు రావాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఎప్పటి నుంచో వాళ్ళు ఇచ్చిన స్ట్రీమ్, ఎప్పుడైతే వర్షాలు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఆ నీళ్లు ఎప్పుడు కదా కిందికి పోతూనే ఉంటాయి. దానికి అడ్డుకట్టలేసి మేమంతా మేమేదో ఇంజనీర్లము, మేము దాన్ని ఆపుతాము, ఆపేసి తూములు బంద్ చేపిస్తాము అని చెప్పి అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ వీళ్ళందరూ కూడా ఈ డ్రాయింగ్లు అనేటి ఈ డ్రాయింగ్స్ అన్నీ కూడా మహబూబ్ నగర్ జిల్లా అవి ఎన్నడో శాంక్షన్ అయినాయి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది పాలమూరు జిల్లాలో ప్రాపర్గా ఉండాలి, టౌన్లో ఉండాలి అని చెప్పి ఆనాడు ప్లాన్ చేసేయడం జరిగింది. ఆ పెద్ద చెరువులు ఏదైతే ఉన్నదో దాంట్లోకి అన్ని ప్రకారంగా నీళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు ఒకటి ఏర్పాటు చేసి ఆ నీళ్ళతో మొత్తం టోటల్గా ఫ్రెష్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి ఆ నీళ్ళు అన్నిటిని కూడా అటువైపు మలిపితే అది ఒక మంచి పర్యాటన కేంద్రంగా అవుతుంది. నీళ్లు ఉంటాయి, గ్రౌండ్ లెవెల్ పెరుగుతుంది, అన్ని రకాలే వస్తున్నా కానీ కావాల్సినని చెప్పి ఏదో వీళ్ళు చెప్పిన మాట మేమెందుకు వినాలి అనే విధంగా ఇవాళ ఆ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది పెట్టకుండా అక్కడ ఉన్న అన్ని తూములన్నిటిని కూడా బంద్ చేసి డైవర్షన్ చేసి అక్కడ రామయ్య బౌలిలో కానీ లేకపోతే శివశక్తి నగర్లో కానీ ఇక్కడ కురశెట్టి కాలనీలో కానీ మొత్తం ఇండ్లకు నీళ్ళు వచ్చే విధంగా కూడా ఇవాళ జరగడం జరిగింది. ఈ నష్టపరిహారాన్ని కంపల్సరీ
మొత్తం గవర్నమెంటే భరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఇంటికి వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ నష్టం ఎంత అయిందో అవన్నిటిని కూడా ఎస్టిమేట్లు వేసి వాళ్ళ నష్టపరిహారం చేయాలి. అంతేకాకుండా ఇది ఆగేది కాదు, అక్టోబర్ 20 వరకు వర్ష సూచనలు ఉన్నాయని చెప్పి ఆల్రెడీ ప్రకటనలు అన్నీ కూడా వస్తున్నాయి. దానికి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని మళ్ళీ ఇటువంటిది ఏదైతే ఉన్నదో కాకుండా ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే దీని ద్వారా ఖాళీ ఫర్నిచరు, గ్రోసరీ, టీవీలు అనే కాకుండా చాలా వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడయ్యే పరిస్థితి ఉంది. అవన్నిటికి కూడా ఇమీడియట్గా వాళ్ళ అందరూ కూడా ఇక్కడ పౌడర్ అన్నీ కూడా చల్లి ఇది ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్స్లలో కూడా వాళ్ళకి అందరికీ అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం. అక్రమ కట్టడాలు ఏవీ లేవు, అన్నీ కరెక్ట్ ఉన్న కట్టడాలే. ఒకవేళ అక్రమ కట్టడాలు ఉంటే నీవెందుకు ఇది ఇచ్చినావు పర్మిషన్? తెలియలేదు పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు? నీవు పర్మిషన్ ఇవ్వబట్టే కదా వాళ్ళు కట్టుకునేది. వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డోర్ నెంబర్లు ఎట్లా వచ్చినాయి, మున్సిపల్ నెంబర్లు ఎట్లా వచ్చినాయి, ట్యాక్సీలు వెళ్ళే వసూలు ఎట్లా చేస్తున్నావు, అక్రమ కట్టడం ఎట్లయితుంది అది? నువ్వు చేసేది ఏమో ఇది మళ్ళీ ఇవాళ ప్రజల మీద దుప్తారా మీరు? మీరు ఒకవేళ విద్య చేయకుండా ఉండి వాళ్ళకు ఒకవేళ అక్రమ కట్టడం అయితే ఆ రోజు ఆపేది ఉంటారు మీరు పర్మిషన్లు ఇవ్వకుండా. అట్లా చేయకుండా ఇవాళ ప్రజలు అక్రమ కట్టడం అని చెప్పి వాళ్ళ ప్రాపర్గా డ్రైన్స్, వాళ్ళ ప్రాపర్ నీళ్లు అన్నీ యాక్చువల్లీ ఉన్నాయి, డ్రాయింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు దాన్ని ఆడ మలపాల్సి వచ్చింది నాకు అర్థమవుతలేదు. పెద్ద చెరువులకు అల్మాస్ కాడ ఎందుకు డైవర్షన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? ఆడ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే దీనికి రెమెడీ ఉన్నది. ఆ నీళ్ళు అన్నిటిని కూడా పెద్ద చెరువులు తీసుకు ఇన్ని సంవత్సరాలు పెద్ద చెరువు ఇది లేకుంటేనా, ఫుల్ కాకుంటుండేనా? ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో నీళ్ళు లేకుండా ఇళ్ళల్లో నీళ్ళు రాకుండా లేకుండేనా ఇన్ని సంవత్సరాలు? ఏదో కొత్త మేము చేసాం అని చెప్పి దాని ఏమంటారు పిచ్చి తుగ్లకలాక పనులు చేసుకుంటూ పోయి ఇది ఇవన్నీ కూడా ప్రజలను అంత కష్టపెట్టే దినాలు వీళ్ళంతా చేస్తున్నారు. ఇవి వార్త విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతరకు సెలవు, నమస్తే.